నువ్వు వితండవాదం చేయటం లేదు, అదే చెప్తున్నా నేను. సబ్జెక్ట్ ఉంది కాబట్టే మాట్లాడుతున్నాం. అవినీతి చేసింది మీరు, అక్రమాలు చేసింది మీరు. మీ అవినీతిని బయట పెడుతున్నాం అంతే. తప్పంతా మీరు చేసి దాని గురించి మాట్లాడినందుకే మా మీద అంత కోపం అయితే ఇంకా ప్రజలకు మీ మీద ఎంత కోపం ఉండాలి? అందుకే కదా మీకు 11 ఇచ్చింది. ఒక కాకినాడ పోర్టే కాదు, ఇప్పుడు వచ్చిన అలిగేషను కాకినాడ పోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దగ్గర వాళ్ళు ఒత్తిడి చేసి ఆ షేర్స్ని రాపించుకున్నారు, తక్కువ ధరకే రాపించుకున్నారు అన్నది అలిగేషను. ఇదే డిట్టో అలిగేషను కృష్ణపట్నం పోర్టుకు కూడా ఉంది. గంగవరం పోర్టులో కూడా ఇదే జరిగింది, కాకపోతే అది ప్రభుత్వ వాట, ప్రజల ఆస్తి. ఇదే జరిగింది. అన్ని పోర్ట్ల మీద ఎందుకు ఎంక్వైరీ వేయటం లేదు అని అడుగుతున్నాం చంద్రబాబు గారిని. అక్రమం జరిగింది, అవినీతి జరిగింది అని మీరు రోజు బ్యానర్ ఐటమ్లు పెట్టి రాస్తున్నారు కదా, మరి ఎంక్వైరీ కూడా జరగాలి కదా, శిక్ష కూడా పడాలి కదా, దోషులు ఎవరో తేలాలి కదా. చేయండి, ఎంక్వైరీ వేయండి, అన్ని పోర్ట్ల మీద ఎంక్వైరీ వేయండి. గంగవరం మీద వేయండి, కృష్ణపట్నం మీద వేయండి, కాకినాడ పోర్టు మీద కూడా వేయండి. ఏ సుమోటోగా తీసుకోకూడదా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే? పయావుల కేశవ్ గారు కేసు కూడా వేశారు. ఇదే అదానీ గ్రీను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసుకున్న డీలు అక్రమం అని ఆ పేపర్లు కూడా తెప్పిస్తున్నాం. ప్రాబ్లీ ఐల్ బి ఏబుల్ టు షో యూ టుమారో. మరి మీరు కేసు కూడా వేశారు కదా, మరి ఆ కేసు గురించి చంద్రబాబు గారే ఏం చేయకపోతే ఇంకా మిగతా వాళ్ళు ఏం చేస్తారనుకోవాలి? ఎస్, ఎవరో ఒకరు ఏదో ఒకటి చేయాలి కదా. ఒక పక్క చంద్రబాబు గారు ఏం చేయరు, ఆయనకు మేజర్ ఎమ్మెల్యేలు ఆయన దగ్గర ఉన్నారు, 11 ఎమ్మెల్యేలు ఉన్నది వైసీపీ, వాళ్ళు ఎలాగో చేయరు. ఎవరో ఒకరు చేయాలి కదా. మరి ఏమైంది, కల్పించండి. ఏం కల్పించలేదండి. ఏదైనా ఒక సీనియర్ వచ్చి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ వచ్చి మమ్మల్ని షర్మిలమ్మ పట్టించుకోవటం లేదు అని ఎక్కడైనా మాట్లాడారా? మీరెవరైనా విన్నారా? పోనీ మాట్లాడించగలరా ఒక సీనియర్ దగ్గరికి వెళ్ళి షర్మిలమ్మ పట్టించుకోవట్లేదు అని మీరు మాట్లాడించగలరా? మాట్లాడించండి చూద్దాం. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. వాస్తవం ఏమిటంటే మొన్న మేము నూతనంగా అపాయింట్ చేసిన కోఆర్డినేటర్ల మీటింగ్లో కూడా సీనియర్లు అందరూ వచ్చారు, అందరినీ మోటివేట్ చేశారు, చాలా సంతోషంగా ఉన్నారు. మీరు ఏదో పదవుల నుంచి తీసేసిన వాళ్ళ మాటలను పట్టుకొని నా మీద నన్ను అడగడం ఇస్ నాట్ ఫేర్. పదవులను ఎందుకు తీసేశారండి? కాంగ్రెస్ పార్టీలో ఉన్న పదవుల్లో ఉన్న వాళ్ళనే వాళ్ళని తీసేశారు అంటే ఎందుకు తీసేశారు? వాళ్ళు సరికాదనే కదా పదవుల్లోంచి తీసేశారు. మరి అలాంటి వాళ్ళ మాటలకు మీరు వాల్యూని ఇస్తున్నారు అంటే మీరు అనవసరంగా ఇస్తున్నారు. కాకినాడ సీపోర్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత ఈ నలుగురు బ్రోకర్లు ఎవరు? వైవి సుబ్బారెడ్డి కొడుకు పెద్ద బ్రోకర్ జగన్మోహన్ రెడ్డి, చిన్న బ్రోకర్ శరత్ చంద్రారెడ్డి, మీడియం సైజు బ్రోకరు మన పొట్టి సారాయి రెడ్డి. ఆదాన్ డిస్టిలరీస్ గురించి మీకు బాగా గుర్తుంది కదా, మనం ఎన్నోసార్లు ఆదాన్ డిస్టిలరీస్ గురించి మాట్లాడుకున్నాం. దొంగ సారా వ్యాపారం చేసి మనం వాళ్ళ డైరెక్టర్ లెవెల్లో కూడా అది కూడా అరబిందో కంపెనీదే, ఆ శరత్ రెడ్డే, ఆ అరబిందో శరత్ రెడ్డే, ఈ శరత్ రెడ్డి. వీళ్ళు ఏం చేశారంటే కాకినాడ డీప్ సీ పోర్ట్ అనే కేవీరావు గారి డీప్ సీ పోర్ట్, అది ఒక పోర్ట్ కాదు రెండు పోర్ట్లు. మీరందరూ కాకినాడ సీ పోర్ట్ ఒకటే అంటున్నారు, కాకినాడ సీ పోర్ట్ ఒకటి, కళింగ ఇంటర్నేషనల్ పోర్ట్ ఒకటి, దాంట్లో కూడా వీళ్ళకి షేర్స్ ఉన్నాయి. ఈరోజు కాకినాడ సీ పోర్ట్ ఒక్కటే 451 కోట్ల నుంచి 530 కోట్ల రూపాయలు యావరేజ్ ఎర్నింగ్స్ ఈ సంవత్సరం, లాస్ట్ ఇయర్. అదే కాకుండా ప్రీవియస్గా ఆ కంపెనీ బిఫోర్ ట్యాక్సెస్ 290 కోట్ల నుంచి 330 కోట్ల వరకు సంపాదించింది. అంటే ఆదాయం, బిఫోర్ ట్యాక్సెస్ వచ్చిన ఆదాయం యావరేజ్ చూసుకుంటే
350 crores ఒక సంవత్సరానికి సంపాదించిన పోర్ట్ అది. ఈరోజు మేము అడుగుతున్నాం, అంత బ్రహ్మాండంగా జరుగుతున్న పోర్టు ఎవడైనా షేర్లు అమ్ముకుంటాడా? లాస్లో ఉండే కంపెనీని మనం షేర్లు అడిగితే లాస్లో ఉండే కంపెనీని మనం కొనుక్కోవచ్చు, నష్టాల్లో ఉండే కంపెనీని మనం కొనుక్కోవచ్చు, కానీ బ్రహ్మాండంగా లాభాల్లో ఉండే కంపెనీ ఎవడు కూడా తక్కువ రేటుకి అమ్మడనే విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. నేను ఒకటే చెప్తున్నా, బాగా ఆలోచించండి మీరందరూ. కాకినాడ డీప్ సీ పోర్ట్ని కైవల్సం చేసుకునేదానికి ఎంత మోసం చేశారో కూడా మీకు అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా. ఏమయ్యా, కాకినాడ డీప్ సీ పోర్ట్ మీకు కావాలనుకున్న తర్వాత వెంటనే రంగంలోకి శ్రీకాంత్ రెడ్డి దిగుతాడు, శరత్ రెడ్డి దిగుతాడు, కేవీ రావు బెదిరిస్తారు. గవర్నమెంట్ నుంచి ఎటువంటి కోఆపరేషన్ ఉండదు. అసలు గవర్నమెంట్ పట్టించుకోదు ఆ పోర్ట్ని, ఏమడిగినా లేవంటాయి. ఆ మాయన ఒక కంపెనీని దింపుతారు, ఒక ఆడిటర్ని దింపుతారు, ఇంకొక పెద్ద బ్రోకర్ ఆడిటర్ వాడు పీకేఎఫ్ శ్రీధరన్ సంతానం అనే ఒక కంపెనీ చెన్నై నుంచి వస్తుంది, ఆడిటింగ్ మొదలు పెట్టద్ది, మొత్తం లెక్కలు చూస్తారు. 20 రోజుల లోపలే ఇంకొక కంపెనీ వస్తుంది, ఏం దాని పేరు, క్రాల్ ఇండియా ముంబై నుంచి. అంటే ఒకే కంపెనీని ఆడిట్ చేసేదానికి 2 కన్సల్టెంట్లు 28 రోజులు తేడాలో 28 రోజులు వాడు ఒక సైడ్ చేస్తున్నాడు, వీడు ఒక సైడ్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ కాగితాలు నలిపి నలిపి తిని తిని చదివి 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 1,000 కోట్ల రూపాయలు కట్టాలి గవర్నమెంట్కి అన్నారు. ఎంత? 1,000 కోట్లు. యానించి కడతాడు కేవీ రావా, 1,000 కోట్ల రూపాయలు నువ్వు గవర్నమెంట్కి కట్టాలి, నువ్వు గవర్నమెంట్కి కట్టకపోయలేని పరిస్థితుల్లో మేము కేసులు పెడతాం, లేదంటే ఆ వాటా మాకు ఇచ్చేసేయ్. సరే, అక్కడ కాగిందా? లేదు. షిప్పింగ్ ఏజెంట్లు ఎవరు? పోర్ట్లో పనిచేసే షిప్పింగ్ ఏజెంట్లు ఉంటారు. ఏ కంటైనర్ పోవాలన్నా ఏ కంటైనర్ రావాలన్నా దాన్ని హ్యాండిల్ చేసేది షిప్పింగ్ ఏజెంట్లే. ఆ షిప్పింగ్ ఏజెంట్ల మీద కూడా భయపడ్డారు, వాళ్ళ కాగితాలన్నీ అడిగారు, వాళ్ళ లెక్కలన్నీ అడిగారు. బోత్రా షిప్పింగ్, శరత్ షిప్పింగ్, బెలేర్ లాజిస్టిక్స్ వీళ్ళను కూడా బెదిరించారు, వీళ్ళ కాగితాలన్నీ లాక్కున్నారు. అన్నీ ఎందుకు చేశారో తెలుసా? అన్నీ ఏ విధంగా ఆ పోర్టు, ఆ షేరు, కేవీరా వాటా 41% అమ్మే వరకు గొంతు మీద కత్తి పెట్టి వీళ్ళు తీసుకున్నారనే విషయం మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నా. సరే, ఇది బాగుంది. అసలు విషయానికి వస్తాం, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ నేను 5-6 సార్లు చెప్పేశాను కాబట్టి. సో విల్ కమ్ టు ద నెక్స్ట్ టాపిక్. ఈరోజు మీ ఇళ్ళు అమ్మాలంటే, మీ ఇళ్ళో నా ఇళ్ళో ఎవరైనా ఇళ్ళు అమ్మాలనుకుంటే రేటు నువ్వు చెప్తావా, కొనుక్కునేవాడు చెప్తాడా? నీ రేటుకి, నాకు నచ్చిన రేటుకి నా ఇళ్ళు అమ్ముకునేటప్పుడు నీకు ఇష్టం ఉంటే కొంటావు, ఇష్టం లేకపోతే కొనవు, అంతే కదా. మీ ఇళ్ళు అమ్ముకుంటే ఎదుటాడు 5 రూపాయలంటే ఇచ్చేస్తావా, 1,000 రూపాయలు ఇళ్ళున్నాయి ఇవి కదా, నాకు ఈ నా ఇళ్ళు విలువ ఇంత, ఈ విలువ నాకు ఇస్తేనే నేను నా ఇళ్ళు నీకు అమ్ముతానని చెప్తాం. ఈరోజు నేను చెప్తున్నాను, కాకినాడ డీప్ సీ పోర్ట్లో 41% అమ్మేదానికి అరబిందవాడు మనోహర్ చౌదరి అసోసియేట్స్ అని ఒక కంపెనీకి ఇస్తాడు. అంటే వాడు ఏ రేటు చెప్తే అదే, ఈడే వాడికి డబ్బులు ఇస్తాడు, ఈడే వాడిని కన్సల్టెంట్గా పెడతాడు. అరబిందో గాడు, వాడు శరత్ గాడు, వాడే రేటు చెప్తాడు, ఈ రేటుకైతే మనం మీరు తీసుకోవచ్చు అని. సరే, ఎంత? 494 కోట్ల రూపాయలకి షేర్లు, ఒక్కొక్క టోటల్ షేర్స్ 41% షేర్స్ వచ్చి 494 crores వీళ్ళు ఫిక్స్ చేశారు. కేవీ రావు నా వల్ల కాదు, ఇది చాలా తక్కువ అన్నాడు. ఇస్తావా పోర్టు మూస్తావా అనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి.
కత్తి గొంతు మీద పెట్టి 494 కోట్లకి ఒక రన్నింగ్ పోర్టు, ప్రాఫిట్లో ఉండే పోర్టు, విపరీతమైన లాభాల్లో ఉండే పోర్టుని కత్తి పెట్టి తీసుకుంది వాస్తవమా కాదా అంట అని నేను అడుగుతున్నా. ఈరోజు నేను అడుగుతున్నా మీకు, మీ వాల్యుయేషన్, అసలు వాల్యుయేషన్ కూడా చూపిస్తాను నేను. మీరు ఆ షేరు 494 కోట్లకి ఎప్పుడు ఫిక్స్ అయిపోయిందో, ఎప్పుడు షేర్ వాల్యూ ట్రాన్స్ఫర్ అయిపోయిందో, 1000 కోట్ల రూపాయలు వేసిన ఫైను, కట్టాల్సిన డబ్బులు 8 కోట్లు వెళ్ళిపోయింది. 1000 ఎక్కడా, 8 కోట్లు ఎక్కడా అని నేను మనవి చేస్తూ ఉన్నా. ఇది కరెక్టా?